దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యం చాలా బిజీ ఉన్నాడు. మెసేజ్ ఇచ్చినట్టు మీకు ఏమిచ్చినా అస్వస్థత ఇచ్చినా ఏం పుట్టినాడా? మోడీ గారి పేరు ఇస్తారా బజ్జారం వస్తారా? ఏం పుట్టింది ఆయనకు? నిన్న మంచి ఉండే కదా, ఇప్పుడే పుట్టింది ఆయనకు. సిగ్గుండాలా కొంచెం అన్నా నేను అనుకునే వస్త్రం వచ్చింది. ఎందుకంటే బూతులు తిట్టింది కదా తెలంగాణ సభ్య సమాజం చీత్తు పట్టింది. దాని నుంచి బుద్ధి వచ్చింది కావచ్చు, సంస్కారం నేర్చుకున్నది కావచ్చు. ఇవాళ వస్తాడు గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలుకుతాడు. కానీ ఇంకా సంస్కార హీనుగానే నిరంతరం ఉంటాడు. దానికి ఇవ్వలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు గిన్ని సార్లు ఢిల్లీ పోతుంది, అంత మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోని నువ్వు ఒక ముఖ్యమంత్రి అని గుర్తించి నీకు ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాను. ఎన్ని సార్లు ఇచ్చాడు? ఇంకా సంస్కారం లేదా? నీ అంత సంస్కార హీనుడు దేశంలో నవ్వుకుంటారు ఇంకా? అది అక్కడ ఆఫీసర్లు అంటున్నారు ముఖ్యమంత్రి, అలా మీ ఆఫీసర్లు అంటున్నారు. ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడం నిన్ను సమాధానక్షేపించుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి అయినా అంటున్నారు అందరు కూడా. ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు? తెలంగాణ సమాజాన్ని దేశ వ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంత అహంకారం నీకు? ఏం చూసి నీకు అహంకారం? అంత గర్వం ఎందుకు? బాగా మదం ఎక్కిందా నీకు? పైసలు బాగా సంపూర్ణ నేర్చావు కదా పైసలు పొట్టుపోటు. ఇంతకంటే సిగ్గుమాలతరం ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సమాజం క్షమించదు. నువ్వు రాచినా రాకినా పీకేది ఏ విధంగా పట్టించుకోవడం, వచ్చినా కూడా పట్టించుకోవడం అదే విషయం. కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు. ట్రీట్మెంట్ ఏంటి బాబు? ముఖ్యమంత్రి కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వెంటనే డాక్టర్ సిమ్ పోవాలి, ప్రగతి పోనాడు ఫామ్ హౌస్ ఎదవనాడు తెలియదు పోవాలి. వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. ఆయన బాగు చేసి సాయంత్రం వరకు పట్టుకురండి. Subscribe us and press the bell icon for more interesting updates.